Ready, start. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా బాధకరమైనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. బుద్ధి ఉంది అతనికి. ఏమైనా ఒక్క సమస్య వచ్చినాడు, ఈ భారత రాజ్యాంగం ప్రకారము మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదు కానీ చీఫ్ సెక్రటరీని కానీ సంప్రదించకుండా ఈ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వాడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అంటే 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ఓర్వ లేక ఎక్కడ ఏమి లేక ఈ చంద్రబాబు నాయుడు కుట్టిన పని ఆయన యొక్క సీఎం కులస్తుడని చెప్పి ఆయన ఉన్నాడు ఆయన నేపించి ఇవన్నీ చేసే సరికాదు. నీ కులస్తుడే ఉండొచ్చు, నీ వాడే ఉండొచ్చు, కానీ ఈ సంఘటన చాలా బాధాకరం. 14వ ఆర్థిక విషయంలో మనకి ఆంధ్ర రాష్ట్రం రావాల్సిన నిధులు, సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు 5800 కోట్లు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అవి రద్దు చేయాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు. ఇతనికి బుద్ధి లేదు. అంటే ఏమి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా ముందుకు పోతే ఇంకా రాబోయే రోజుల్లో నాకు చాలా కష్టంగా ఉంటుంది. దెబ్బ తీయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. స్థానిక సమస్యల్లో మనం పరాజయం అవుతాం, మనం గెలిపేదానికి స్కోర్స్ లేదు, అన్ని వైఎస్ఆర్సీపీ వస్తుందనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషనర్తో వాదాయ వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చాలా ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా బాధలో ఉన్నారు. ఇంకా 10 రోజులుంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయి మనకు రావాల్సిన నిధులన్నీ కూడా వస్తుండే. చంద్రబాబు నాయుడు కుట్టిన పని అదేవిధంగా అలా మన వాయిదా వేయించడం జరిగింది. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అతనికి బుద్ధి ఉంది అని అడుగుతున్నా. అయ్యా, నువ్వు ఒక సీఎంని కూడా అడుక్కోకున్నట్లా, ఒక చీఫ్ సెక్రటరీని కూడా అడుక్కోకున్నట్లా ఏకనిర్ణయం తీసుకున్నది చాలా బాధాకరం. ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఇంకా సీఎం ఎందుకున్నట్లా, మన సీఎంలో ఒక్క మాట కూడా అడుక్కున్నట్లా ఈ విధంగా చేయడం చాలా తప్పు అని చెప్పి మేము వాదిస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసే ఈ విధంగా చేసినాడు. ప్రజలందరూ కూడా ఈ 9 నెలల్లో అమ్మ ఒడి పథకం అయితేనే, ఈ స్కూల్ విద్యార్థులకి రైతు ఫీజు అయితేనే, అమ్మ వసతి దీవెన అయితేనే, రైతు భరోసా అయితేనే, అన్ని విధాలుగా 9 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మేనిఫెస్టో పెట్టి ఒక్కొక్కటిగా చేసింది. దాదాపు 80-90% ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చినాడు. అది ఓర్పు లేకనే ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పతనం మీద ఖాయము. చంద్రబాబు నాయుడు బాగా గుర్తుపెట్టుకో, నీవు ఇంక ఆటలు సాగవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా ఇక్కడే ఉంటే, కానీ మన రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లాలోనూ ఏదో ఒక వ్యక్తికి ఇదేంటే దాన్ని ఆధారంగా తీసుకొని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి నిమ్మలగడ్డ రమేష్ కమిషనర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ కాదు. నువ్వు ఒకవేళ ఇదేమైనా కూడా కరోనా వ్యాధి నిర్మూలించే స్థానిక సమస్యలు అన్నీ అయిపోయి ఉంటే అది ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య అధికారులు కూడా ప్రయత్నించడం జరుగుతుంది. కానీ నిమ్మలగడ్డ రమేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆరోగ్య శాఖ సెక్రటరీని కానీ ఆరోగ్య మినిస్టర్ని కానీ ఎవరిని సంప్రదించకుండా ఏక నిర్ణయం తీసుకోవడము చాలా తప్పు. కావున దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు కూడా చాలా దీంట్లో ఉన్నారు. 10 రోజుల్లో ఎలక్షన్ మొత్తం అన్నీ అయిపోయే టైంలో ఇది చేయడం చాలా కరెక్ట్ కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ జారీ చేయకముందు కరోనా ఉంది కదా, అదే నువ్వు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేసినావు, అప్పుడు కనపడలేదా? సరే 6 వారాలు వేసినారు. 6 వారాలు వేసిన తర్వాత ఇంకా కరోనా ఎక్కువ వ్యాధి ఎక్కువైతే అప్పుడేం చేస్తారు?
కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మానుకోండి, మీరు సామాజిక వర్గం చెందింటే మీ ఇళ్ళలోనో ఎక్కడైనా మీ పెండెండ్లోనో కలుసుకోండి, కానీ ప్రభుత్వంలో ఇలాంటి చేసేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.